गणना अन्त्वा गणपतिगुं हवामहे कविङ्कभीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्होतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్ చరాహవే కేతవే నమా ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు సెప్టెంబర్ ముప్పై తేదీ శనివారం ఈరోజు మనకున్నటువంటి ఉన్నటువంటి గ్రహచార రీత్యా గోచార ఫలితాలు తీసుకుందాం ముందుగా పంచాంగం వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి మరి శనివారం పగలు రెండు గంట రెండు నిమిషాల వరకు ఉంది రేవతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఈ రోజున వర్జ్యం పగలు పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది ఘడియలు రాత్రి పది గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నాయి ఉదయం దుర్ముహూర్తం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు విజయవాడకు సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు ఒంటి గంటకి సమయం అనుకూలంగా ఉంది ఇవాళ సాయంత్రం ఆరు గంటలకే శుభ సమయం నడుస్తుంది ఇంకా ఈరోజు గ్రహచారం చూస్తే రాహుగురువులు మేషంలో ఉన్నారు చంద్రుడు మరి మీనంలో ఉన్నారు శని కుంభంలో ఉన్నారు శుక్రుడు కర్కాటకంలో ఉన్నారు బుధుడు సింహంలో ఉన్నారు రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ కన్యలో ఉన్నారు కేతువు తులలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం ఇప్పుడు మనం పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా ఒకసారి భగవన్ నామం చేసి ముందుకు వెళ్దాం ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ మేషరాశి ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం మిత భాషణ బోర్పు నేర్పు చాలా అవసరం అని చెప్పేసేసి సూచిస్తున్నాం వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి మంచి ప్లాన్ చేస్తారు కానీ పనులన్నీ కూడా ఆలస్యమవుతూ ఉంటాయి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలని కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి మిత భాష ఓర్పు నేర్పుచ్చా అవసరం ఈరోజున ఉద్యోగంలో వ్యాపారంలో మీరు ప్రతి పని స్వయంగా చూసుకుంటే సమస్యలు లేకుండా కలక్షణం జరిగే అవకాశం ఉంది ఇతరుల మీద ఆధారపడినటువంటి కార్యక్రమాల్లో ఏదైనా సందేహాలు సమాధాన సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది ఈరోజున మీరు స్వయంగా చేసుకునే పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంటుంది మిథున రాశి ప్రతి పని కూడా చక్కగా నడుస్తుంది కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి అన్ని కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా సమీక్షించుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది కర్టక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని అంశాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు ప్రతి అంశం కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు అందరితోనూ స్నేహంగా సంచారం చేస్తారు అందరికీ సహకారం చేస్తారు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తారు అందరితోనూ కూడా స్నేహంగా సంచారం చేసే అవకాశం వస్తుంది సింహరాశి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి మరి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు అందరినీ కూడా చక్కగా సమర్థంగా డీల్ చేస్తూ ప్రతి వాళ్ళకి కూడా సహాయం చేస్తూ మంచి సహకారం తీసుకుంటూ సహకారం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తద్వారా మంచి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు మరి చక్కటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది సింహరాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి కేవలం అంతే కార్యక్రమాలను కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో తెలివిదాటలు ప్రదర్శిస్తారు సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నంగా మీరు కృషి చేస్తారు లాభాలు పొందుతారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి విదేశీని వాస్తవం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం జరిగే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ కూడా సత్ఫలితాలు తీసుకుంటారు అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది కన్యారాశి వీళ్ళకి ఈరోజున బాగా తెలివిగా ఓర్పుగా సంచారం చేసే అవకాశం వస్తుంది ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించే లక్షణాలు ఉంటాయి అందరితోనూ కూడా ఈరోజున కొంచెం మాట తీరు విభేదించే అవకాశం వస్తుంది కొంచెం ఆగ్రహావేశాలుగా మీ యొక్క మానసిక వ్యవస్థ నడుస్తుంది అయితే అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు ప్రతి అంశాలను కూడా లాభాలు అందుకుంటారు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అన్నింటినీ కూడా చాలా అద్భుతంగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తులారాశి ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి కుజుడు రవి షష్టంలో చంద్రుడు వీళ్ళందరి ప్రభావం చేత మనసు వికలమయ్యే అవకాశం వస్తుంది కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి మిగతా భాషణ చాలా అవసరం ఓర్పుగా వ్యవహరించాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే ముందు కదండి తద్వారా మీకు చాలా మంచి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాతరలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి షష్ఠ గురువు అర్ధాష్టమ శని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంది కాబట్టి చాలా లాభదాయకంగా ఫలితాలు తీసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు అన్ని వ్యవహారాల్లో కూడా మీరు లాభాలు అందుకునే అవకాశం వస్తుంది మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక కార్యకలాపాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు వీటి అన్నింటినీ కూడా చాలా చక్కగా సమర్థంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే ధనురాశి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు రైతులకు కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది మకర రాశి అన్ని కార్యక్రమాలను కూడా సూక్ష్మ దృష్టిని ప్రదర్శిస్తారు తెలివిగా ప్రవర్తిస్తారు ఓర్పుగా వ్యవహరిస్తారు కార్యక్రమాలని విజయం చేయడమే ప్రధానంగా ముందుకెళ్తారు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల ఫలితాలు అందుకుంటారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది కుంభరాశి ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఆరోగ్యం అన్ని విషయాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరచవలసిన అవసరం ఉంది జన్మ శని తృదయ గురువు మిమ్మల్ని బాగా మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది తెలియని భయము ఆందోళన వెంబడించే అవకాశం వస్తుంది కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోకూడదు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది మీనరాశి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అందరితోనూ స్నేహంగా సంచారం చేస్తారు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా మరలుచుకుంటారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్యు పరిపాలయంతాన్యాయైన మార్గేణ మహేన్ మహిషాహ गोब्राह्मणेभ्यः नित्यं लोकाः समस्तास्सुख्नो भवन्तु ॐ